తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది వయస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరులో పర్యటించారు గ్రామంలోని నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై పోలింగ్ బూత్లలో ఓటింగ్ సరళిని పరిశీలించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న గురుమూర్తితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోలింగ్లో భాగంగా ప్రస్తుతం యొక్క వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి గురుమూర్తి ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో యొక్క పొదలకూరు మండలానికి సంబంధించి పోలింగ్ కేంద్రం వద్ద తన యొక్క ఓటింగ్ సరళి ఎలా ఉంటుందనే దాన్ని పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మన ఆయన అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఓవరాల్గా చూస్తున్నారు పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది పోలింగ్ సరళి ప్రశాంతంగా జరుగుతుంది సో ఉదయం అంతా కాస్త దూకుడుగా ఉన్నా కాస్త ఎండకి మందకుడిగా సాగినట్టుంది సో వాతావరణం చల్లబడి కొద్దీ అది ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని ఉపయోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఒక సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో పొదలకూరు మండల కేంద్రంలో నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై పోలింగ్ కేంద్రాన్ని వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పోలింగ్ సర్లని పర్యవేక్షించారు ఓవరాల్గా చూస్తూ ఉంటే యొక్క తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో మొత్తం పోటీ పోలింగ్ అనేది ఎక్కువ స్థాయిలో జరుగుతోంది సాయంత్రం ఏడు గంటల వరకు కూడా అవకాశం ఉండడంతో యొక్క వెంట తీవ్రత తగ్గిన తర్వాత ఓటింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నటువంటి ఆశాభావాన్ని అయితే అభ్యర్థి గురుమూర్తి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ శంకర్తో విజయమూర్తి సాక్షి టీవీ పొదలకూరు నుంచి